కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం చేపించిన కేసీఆర్ గారికి అభినందనలు మావిల్ల రాజేందర్ రాయకంటి ప్రతాప్ ఉద్యోగ నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం కోసం తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చూపించిన చొరవతో రాష్ట్రపతి ముద్ర పడినందుకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పక్షాన ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసినట్లు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్ ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ గారు తమ హర్షాన్ని ప్రకటించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డిలోని ఒకటి రెండు క్లాస్ల కింద దాఖలు పడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి తెలంగాణ తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ రెండు వేల పద్దెనిమిదికి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది పోలీసు నియామకాలకు మినహాయించి మిగిలిన అన్ని విభాగాలకు ఈ జోన్ల విధానం వర్తిస్తుంది దేశంలో ఎక్కడా లేని రీతిలో స్థానికులకే తొంభై ఐదు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ తెలంగాణలో నూతన జోన్ల వ్యవస్థను కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసింది ఇప్పటి వరకు అమలులో ఉన్న విధానం ప్రకారం డెబ్బై శాతం పోస్టులను స్థానికులకు కేటాయించారు ముప్పై శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీ పరిధిలోకి ఉంచేవారు దీనివల్ల స్థానిక అభ్యర్థులు నష్టపోతున్నారనే భావనతో తొంభై ఐదు శాతం పోస్టులను స్థానికులకు కల్పించేలా కేసీఆర్ సర్కార్ నూతన జోనల్ విధానానికి రూపకల్పన చేసింది త్వరలో వెలువడబోయే నోటిఫికేషన్లు నూతన జోనల్ విధానం ప్రకారం భర్తీ చేయనున్నారు రెండు జోన్ల నుంచి ఏడు జోన్లుగా విభజన తెలంగాణలో ఇప్పటి వరకు నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లాకే స్థానికతగా పరిగణించారు ఇక నుంచి ఏడో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు నూతన జోనల్ విధానం ఆమోదం పొందిన అందుకు తెలంగాణలో గత కొంతకాలంగా నియామకాలకు అడ్డుగా ఉన్న ఈ జోనల్ విధానం ఒక కొలిక్కి రావడం వల్ల నిరంతరంగా ఉద్యోగ ఉద్యోగ చేపట్టడానికి మార్గం సుగమం తెలంగాణలో నియామకాలకు త్వరలోనే యాభై వేల పోస్టుల ఉద్యోగాలు భర్తీ చేస్తారని ప్రకటించిన కేసీఆర్ గారు నూతన జోనల్ విధానాన్ని ఆమోదించడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు తెలంగాణ నిరుద్యోగులు ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వడానికి మార్గాన్ని నిర్దేశించారు అంతేకాకుండా తెలంగాణ ఉద్యోగులు ముప్పై మూడు జిల్లాలలో ఆర్డర్ టు సర్వ్ కింద పనిచేస్తున్న ఉద్యోగుల సొంత జిల్లాల కు బదిలీ చేయడానికి గానీ రాబోయే నూతన నియామకాలలో తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానిక జిల్లాల వారికి మరియు తెలంగాణ వారికి అవకాశం దక్కడం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నియామకాలు చేపట్టడం వల్ల కేసీఆర్ గారు చరిత్రలో మిగిలిపోతారు అందుకే నూతన రాష్ట్రపతి ఉత్తర్వులను ఆధారంగా వెంటనే నియామక ప్రక్రియ చేపట్టాలని తద్వారా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు పనిభారం తగ్గే అవకాశం ఉంటుందని ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మావిల రాజేందర్ మరియు ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు